తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్ వస్తున్న అభ్యర్థులకి నా నమస్కారాలు. అయితే మనం ర్యాపిడ్ రివిజన్లో భాగంగా నేను రాసినటువంటి బుక్ నుంచి తెలంగాణ యాస్పిరెంట్స్కి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి నేను బుక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రస్తుతానికి నిన్న ఈరోజు ఒక రెండు వీడియోలు అయితే చేశాను, ఇది మూడో వీడియో అవుతుంది. కొంచెం థ్రోట్ ఇబ్బంది పెడుతుంది కాబట్టి, కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి స్లోగా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మనకి పరీక్షల్లో ద్రవ్యాత్మక నిర్మాణం గురించి అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ద్రవ్యాత్మక నిర్మాణంలో అంశాలని ఖచ్చితంగా అడుగుతారు. ఇక్కడ పెన్సిల్ సౌండ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి అది పోవట్లేదు ట్యాబ్ మీద, అందుకే నేను స్లోగా డ్రా చేస్తున్నాను, చూడండి. సో ద్రవ్యాత్మక నిర్మాణంలో ఉన్నటువంటి అంశాలని ఏ ఉంటాయి, మరి ఆల్రెడీ మనం మాట్లాడాము. సో ద్రవ్యాత్మక నిర్మాణంలో మనకి ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. యథార్థం అంటే ఏంటి, భావనలు అంటే ఏంటి, సాధారణీకరణాలు అంటే ఏంటి, సిద్ధాంతాలు, నియమాలు అనేటువంటి ఉత్పత్తులు అనేవి ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించినవి. ఇప్పుడు మొదటిగా మనం ఏం చేద్దామంటే ఫ్యాక్ట్ అంటే ఏంటి, యథార్థం కావచ్చు, వాస్తవం కావచ్చు, దీని సత్యం లేదా ఫ్యాక్ట్ అని చెప్పొచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి లేదా ఒక డెఫినేషన్ ఇచ్చి అది యథార్థమా, భావననా, సాధారణీకరణమా అనేటువంటి కోణాల్లో ప్రశ్నలు అనేవి సంధించడం జరుగుతుంది. ముందు మనం ద్రవ్యాత్మక నిర్మాణంలో ఉన్నటువంటి అంశమైనటువంటి యథార్థం గురించి మాట్లాడదాము. అసలు యథార్థం లేదా వాస్తవం లేదా సత్యం అంటే ఎప్పుడూ కూడా మారవు, అంటే మారని నిర్వివాదమైనటువంటి సత్యమే మనకి యథార్థం అవుతుందన్నమాట. అంటే సాధారణ పరిస్థితుల్లో యథార్థం అంటే ఎప్పుడూ కూడా మారని నిర్వివాదమైనటువంటి సత్యం. అయితే యథార్థం ఒకే ఒక పరిశీలన ద్వారా ఏర్పడిన ఉత్పత్తి. యథార్థం అనేది చాలా పరిశీలన కాదు, ఒకే ఒక పరిశీలన ద్వారా, ఒకే ఒక అబ్జర్వేషన్ ద్వారా ఏర్పడినటువంటి ఆ ఉత్పత్తి ఏదైతే ఉందో దాని సత్యం లేదా వాస్తవం యథార్థం అనొచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి దీని యొక్క డెఫినేషన్ చూస్తే, ఒక భౌతిక వస్తువును లేక యథార్థ సంఘటనను వివరించే ప్రవచనమే మనకి యథార్థం లేదా సత్యం అని చెప్పొచ్చు. ఒక భౌతిక వస్తువును లేక యథార్థ సంఘటనను వివరించే ప్రవచనమే మనకి యథార్థం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి చూడండి, వేడి చేసినప్పుడు ఇనుము అనేది వ్యాకోచిస్తుందని చెప్పాను. సో ఇక్కడ వేడి చేసినప్పుడు ఇనుము అనేది వ్యాకోచిస్తూ ఉంటుంది. ఇది ఒక మనకి ఒక ఎగ్జాంపుల్. వేడి చేసినప్పుడు ఇనుము వ్యాకోచిస్తుంది కదా, అది యథార్థమే కదా. మరి చిక్కుడు విత్తనంలో రెండు బీజదళాలు ఉంటాయి, అది కూడా యథార్థమే కదా. మొక్కల వేర్లు అనేది భూమి ఆకర్షణ శక్తికి అనుకూల దిశగా పెరుగుతాయి కదా. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు కదా. నీటిని మరిగిస్తే నీరు ఆవిరైపోతుంది కదా. పాదరసం అనేది ద్రవ రూపంలో ఉన్నటువంటి లోహమే కదా. ఇలాంటి కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి యథార్థం. కాబట్టి యథార్థం అంటే మారని నిర్వివాదమైనటువంటి సత్యము, ఒకే ఒక పరిశీలన ద్వారా ఏర్పడినటువంటి ఉత్పత్తి, ఒక భౌతిక వస్తువును లేక యథార్థ సంఘటనను వివరించేటువంటి ప్రవచనమే యథార్థం అని చెప్పొచ్చు. తర్వాత మనకి భావనలు, కాన్సెప్ట్ అంటే ఏంటి, ఇది కూడా మనకి ద్రవ్యాత్మక నిర్మాణంలో భాగమే కాబట్టి ఈ నిర్వచనం ఇచ్చేసి ఇది ఏంటని అడగవచ్చు కాబట్టి కాన్సెప్ట్ లేదా భావన. సో భావన అంటే యాక్చువల్గా మనకి మనసులో ఏర్పడేటువంటి ఒక పిక్చరే మనకి కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. అంటే కొన్ని యథార్థాల ఆధారంగా ప్రకృతిలో జరిగేటువంటి విషయాలపై మనం ఏర్పరచుకునేటువంటి అభిప్రాయమే కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. కొన్ని యథార్థాల ఆధారంగా ప్రకృతిలో జరిగేటువంటి విషయాలపై మనం ఏర్పరచుకునేటువంటి అభిప్రాయమే భావన లేదా కాన్సెప్ట్ అని చెప్పవచ్చు. అంటే ఒక కాన్సెప్ట్ ఏర్పడటానికి కనీసం రెండు సత్యాలు, వాటి మధ్య సంబంధం అనేది ఉండాలి. ఈ భావన ఏర్పడటానికి ఖచ్చితంగా ఏముండాలి, ఒక భావన ఏర్పడాలి అంటే కనీసం రెండు యథార్థాలు కానీ రెండు సత్యాలు కానీ ఉండాలి, లేదా రెండు వాస్తవాలు కానీ ఉండాలి, వాటి మధ్య సంబంధం ఉండాలి. కాబట్టి ఈ యథార్థం లేదా సత్యం లేదా వాస్తవం ద్వారా ఈ భావనలు అనేవి ప్రతిపాదించబడతాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, కాన్సెప్ట్ ఏంటంటే పత్రహరితం మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించుకొని, ఇక్కడ చూడండి,
మొక్కలు సూర్యకాంతిని అదేవిధంగా క్లోరోఫిల్ని ఉపయోగించుకొని పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. ఇది యాక్చువల్గా యథార్థము, అదేవిధంగా భావన రెండు. ఎందుకంటే మొక్కలు అనేవి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో క్లోరోఫిల్ సమక్షంలో సూర్యకాంతిని ఉపయోగించుకొని పిండి పదార్థాన్ని లేదా గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి. ఇది సత్యము, అదేవిధంగా భావన అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత సాధారణీకరణం అంటే ఏంటి, జనరలైజేషన్ ఏంటి ఏంటి. సాధారణీకరణాలంటే ఇక్కడ చూడండి, సాధారణీకరణం అంటే జనరలైజేషన్ అంటే పరస్పర సంబంధం కలిగిన యథార్థాలతో, పరస్పర సంబంధం కలిగిన యథార్థాలతో ఉన్నటువంటి సామాన్య లక్షణాన్ని తెలియచేయటాన్ని సాధారణీకరణం. అంటే పరస్పర సంబంధం కలిగినటువంటి యథార్థంలో, ఇది మ్యాక్సిమం లో అవచ్చు, పరస్పర సంబంధం కలిగినటువంటి యథార్థంలో ఉన్నటువంటి సామాన్య లక్షణం ఏదైతే ఉందో దాన్ని తెలియచేసేది మనం సాధారణీకరణం అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇనుమును వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, రాగిని వేడి చేస్తే వ్యాకోచం చెందుతుంది, అల్యూమినియం వేడి చేస్తే వ్యాకోచం చెందుతుంది. ఇక్కడ ఈ ఇనుము కావచ్చు, రాగి కావచ్చు, అల్యూమినియం కావచ్చు, అన్నీ కూడా మనకి లోహాలు అవుతాయి. అంటే లోహాలన్నిటినీ కూడా వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి అని మనం చెప్పొచ్చు. ఇదే జనరలైజేషన్. కాబట్టి పరస్పర సంబంధం కలిగినటువంటి యథార్థంలో ఉన్నటువంటి సామాన్య లక్షణం అనేది వ్యాకోచం చెందటము. అంటే సామాన్య లక్షణం అంటే లోహాలను వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి, ఇదే మనకి సాధారణీకరణం అని చెప్పొచ్చు. మరి ఇలాంటి డెఫినేషన్స్ అనేవి ఎగ్జామ్స్లో ఇవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మనకి చూస్తే ఇక్కడ చూడండి, గమనిక రాశాను. గమనిక ఏం రాశానంటే, ఇంకేమన్నా బుక్లో ఉందో చూడాలి. ఓకే, ఒక తరగతికి చెందిన వస్తువుల స్థితుల క్రియ అనుభవాల మధ్య గల సమానత్వాన్ని బట్టి నియమబద్ధమైన సాధకనాన్ని పొందొచ్చు. ఇది అంత అవసరం లేదు మనకి. ఓకే, ఇది అంత అవసరం లేదు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇది అవసరం లేనిది. ఇది తర్వాత చూడండి, మొక్కలు వేర్లు భూమ్యాక్ష శక్తికి అనుకూలంగా పెరుగుతాయి. ఓకే, తర్వాత వాతావరణ పరిస్థితులు అనుసరించి వృక్ష సంపదలో సహసిద్ధమైనటువంటి మార్పులు వస్తాయి. సో యాక్చువల్గా ఇవి కూడా మనం జనరల్గా సామాన్యీకరణం అని అనవచ్చు. ఓకే, అంతవరకు ఏమి ఇవ్వడం మనకి, ఆ డెఫినేషన్ చూసుకోండి చాలు. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ప్రాకల్పన లేదా పరికల్పన లేదా హైపోథీసిస్ అని చెప్పొచ్చు. ప్రాకల్పన లేదా పరికల్పన లేదా హైపోథీసిస్ అని చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ పరిశీలించినటువంటి సంఘటనల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి తెలిపే భావన అని చెప్పొచ్చు. ఒక రకంగా ఇక్కడ ప్రాకల్పన పరికల్పన అంటే పరిశీలించిన దృగ్విషయాలు వివరణకు మూలాధారమైనటువంటి ఊహ. అంటే మనం ఏదైతే పరిశీలించామో ఆ పరిశీలించిన దృగ్విషయాల యొక్క వివరణకు మూలాధారం అయినటువంటి ఏదైతే ఊహ ఉందో దాన్ని మనం పరికల్పన, ఊహించడమే పరికల్పన అవుతుంది. కాబట్టి పరిశీలించిన దృగ్విషయాలు వివరణకు మూలాధారం అయినటువంటి ఊహనే మనం పరికల్పన అని చెప్పొచ్చు. గమనిక, ఉత్తమ ప్రాకల్పన లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఉత్తమ ప్రాకల్పన అనేది దత్తాంశ సేకరణకు అనుగుణంగా ఉంటుంది, సిద్ధాంతాలకు నియమాలకు వ్యతిరేకంగా ఉండదు, తార్కికంగా వాస్తవంగా ఉంటుందన్నమాట, పునః పరిశీలనకు అనువుగా ఉంటుంది. కాబట్టి ప్రాకల్పన లేదా పరికల్పన అంటే పరిశీలించిన దృగ్విషయాల వివరణకు మూలాధారమైనటువంటి ఊహ ఏదైతే ఉందో అది పరికల్పన అవుతుంది. తర్వాత సిద్ధాంతం అంటే ఏంటి, థియరీ అంటే ఏంటి అడవచ్చు. మరి థియరీ అంటే మనకి ఇక్కడ ఏంటంటే చూడండి, నిరూపించబడకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారం గల, అంటే హైపోథీసిస్ల రకాలు ఉన్నాయండి, అవి మీకు తర్వాత వస్తుంది. ఇక్కడ చూడండి, సిద్ధాంతం అంటే నిరూపించబడకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారం గల పరిస్థితులను వివరించడానికి ఓకే ఒక ప్రతిపాదనే సిద్ధాంతం అని చెప్పవచ్చు మనం. ఓకే, నిరూపించబడకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారం గల పరిస్థితులను వివరించడానికి ఒక ప్రతిపాదన ఏంటంటే మనకి సిద్ధాంతం. లేదా ఇంకో చెప్పొచ్చు, సత్యాల మధ్య సంబంధాన్ని సత్యాలను అర్థవంతమైనటువంటి రీతిలో వివరించే ఒక మార్గమే థియరీ అని చెప్పొచ్చు. కాబట్టి నిరూపించబడకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారం గల పరిస్థితులను వివరించడానికి ఒక ప్రతిపాదన ఏంటంటే సిద్ధాంతం. ఇంకో రకంగా
సిద్ధాంతం అనేది సత్యాల మధ్య సంబంధాన్ని లేదా సత్యాలను అర్థవంతమైన రీతిలో వివరించే ఒక మార్గం ఏంటంటే మనకి సిద్ధాంతం అని చెప్పొచ్చు. ఇక్కడ ఉదాహరణ ఏంటి, రాత్రి పగలు ఎలా ఏర్పడుతున్నాయి, గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి, మనం దీన్ని సిద్ధాంతవాదనంగా వివరించవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి మన చుట్టూ ఉన్నటువంటి భౌతిక ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలకు కారణాలు తెలుసుకునే ప్రయత్నాల ఫలితమే సిద్ధాంతాల ప్రతిపాదన. మన చుట్టూ ఉన్నటువంటి భౌతిక ప్రపంచంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి, మరి ఆ సంఘటనకి కారణాలు తెలుసుకునే ప్రయత్నాల ఫలితమే సిద్ధాంతాల ప్రతిపాదన చెప్పొచ్చు. ఇక్కడ భూకేంద్ర సిద్ధాంతం ఉంది, సూర్యకేంద్ర సిద్ధాంతం ఉంది, జీవ పరిణామ సిద్ధాంతం ఉంది. వీటిని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు, టాలమీ, కోపర్నికస్, డార్విన్ అని చెప్పేసి. ఇది సిద్ధాంతం గురించి ఉంటుందన్నమాట. తర్వాత చూడండి, ఇంకా గమనిక ఇచ్చాడు ఏంటంటే ఇక్కడ మనకి, సో గమనిక ఇక్కడ ఏమిచ్చారంటే చూడండి, పరిశీలనలను నోట్ ఏంటంటే పరిశీలనలను, భావనలను, ప్రాకల్పనలను, సూత్రాలు, నియమాలు అన్నిటినీ ఒకే నిర్మాణంలోకి సిద్ధాంతం అనేది తీసుకొస్తుంది. పరిశీలనను, భావనలను, ప్రాకల్పనలను, సూత్రాలను, నియమాలను అన్నిటినీ ఒకే నిర్మాణంలో సిద్ధాంతం అనేది తీసుకొస్తుంది. తర్వాత ఆరోది ఏంటంటే ఇవన్నీ కూడా ద్రవ్యాత్మక నిర్మాణంలో అంశాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిన్సిపల్, సూత్రం అంటే ఏంటి అంటే పరిశీలించబడే దృగ్విషయ వివరణ. ఏదైతే మనం పరిశీలన చేస్తామో ఆ పరిశీలింపబడే దృగ్విషయం యొక్క వివరణే సూత్రం అని చెప్పొచ్చు. లేదా రెండు యథార్థాల వస్తువుల మధ్య గల సాధారణ సంబంధాన్ని మనం సూత్రం అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, కాబట్టి చూడండి, సూత్రం అనేది పరిశీలించబడే దృగ్విషయ వివరణ. అదేవిధంగా ఈ సూత్రం అనేది రెండు యథార్థాల లేదా వస్తువుల మధ్య గల సాధారణ సంబంధాన్ని వివరిస్తుంది. రెండు యథార్థాల లేదా రాయాలి ఇక్కడ, లేదా వస్తువుల మధ్య గల సాధారణ సంబంధాన్ని వివరిస్తుంది. ఇంకా మనకి ఇంకా ఏం చెప్పొచ్చు సూత్రం అంటే, అనేక ఉదాహరణలతో విస్తారంగా పరిశీలించిన తర్వాత ఏర్పడినటువంటి సాధారణీకరణమే సూత్రం అని చెప్పొచ్చు. అనేక ఉదాహరణలతో విస్తారంగా పరిశీలించిన తర్వాత ఏర్పడినటువంటి సాధారణీకరణం ఏదైతే ఉంటుందో దాన్ని మనం సూత్రం అని చెప్పొచ్చు. తర్వాత ఏదైనా శాస్త్ర, చూడండి ఇక్కడ, ఏదైనా శాస్త్ర ప్రక్రియల వల్ల సత్యాలు, భావనలు విభజించబడతాయో అప్పుడే మనకి సూత్రాలు అనేవి ఏర్పడతాయి. ఏదైనా ఒక శాస్త్ర ప్రక్రియల వల్ల సూత్రాలు కానీ భావనలు కానీ విభజించబడతాయో అప్పుడనేవి సూత్రాలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, కణం జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అనేది ఒక సూత్రం అవుతుంది. ఉపయుక్త నిరుపయుక్త సూత్రం ఒకటి, పరస్పర ప్రభావ సూత్రం, అనేక రకాలుగా ఒక ఎగ్జాంపుల్ అనేవి ఉంటాయి. తర్వాత నియమం అంటే ఏంటి, లా అంటే ఏంటి. సో నియమం అంటే క్రమంగా ఏర్పడే సంఘటన యొక్క వర్ణనే నియమం అని చెప్పొచ్చు. చాలా విస్తారంగా పరీక్షించబడి సప్రమాణత నెలకొల్పడిపోయినటువంటి సిద్ధాంతమే మనం నియమం అని చెప్పొచ్చు. సో నియమం అంటే క్రమంగా ఏర్పడే సంఘటన యొక్క వర్ణనమే నియమము. చాలా విస్తారంగా పరీక్షించబడి సప్రమాణత నెలకొల్పబడిన సిద్ధాంతమే నియమం అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి న్యూటన్ నియమము, ద్రవ్య నిత్యత్వ నియమం అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, తర్వాత మనకి ఇంతవరకు ద్రవ్యాత్మక నిర్మాణంలో అంశాలు చూడటం జరిగింది. తర్వాత బ్రాంచెస్ ఆఫ్ బయాలజీలో మీకు మూడు రకాలు ఉంటాయి. దీంట్లో ప్యూర్ బ్రాంచెస్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఆ ప్యూర్ బ్రాంచెస్ మీరు ఖచ్చితంగా మీరు పెట్టగలరు. ఒక డిగ్రీ బీఎడ్ చేసిన అభ్యర్థులు మీరు ఖచ్చితంగా మనం ప్యూర్ బ్రాంచెస్ ఉన్నటువంటి శాఖల్ని ఐడెంటిఫై చేయవచ్చు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది అడుగుతారంటే అప్లైడ్ బ్రాంచెస్ కానీ రిలేటెడ్ బ్రాంచెస్ కానీ అడుగుతారు ఖచ్చితంగా. జీవశాస్త్ర అనువర్తిత శాఖలు అంటే ఏంటి, జీవశాస్త్ర సంబంధిత శాఖలు అంటే ఏంటి అనేటువంటి కోణాల్లో ఖచ్చితంగా మనకి ఇస్తారు. ఇక్కడ చూడండి, గమనిక పరీక్షలో ఈ టాపిక్కు సంబంధించి జీవశాస్త్రానికి సంబంధించిన శాఖ ఏమిటి అడగవచ్చు. అనువర్తిత శాఖ ఏది, జీవశాస్త్ర సంబంధిత శాఖ ఏది అని అడుగుతారు. గమనిక ఇక్కడ కూడా రాసిన చూడండి నోట్ ఏంటి, ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే
అప్లైడ్ మరియు రిలేటెడ్ బ్రాంచెస్ మీద ప్రశ్నలు అడగొచ్చు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బ్రాంచెస్ మాత్రమే ఇస్తున్నానని చెప్పాను, మిగతా మీరు అవగాహనతో ఆన్సర్ చేయవచ్చు. మరి ప్యూర్ బ్రాంచెస్లో బాటనీ అంటే తెలుసు మీకు, జువాలజీ అంటే తెలుసు, ఇంకా దాని గురించి చెప్పక్కర్లా. కానీ ప్యూర్ బ్రాంచెస్లో కొంచెం ఇంపార్టెంట్ ఏదేదంటే మనకి ఎంబ్రియాలజీ, పిండాభివృద్ధి, అదేవిధంగా పెరుగుదల గురించి వివరించేది, పిండం యొక్క అభివృద్ధి దాని యొక్క పెరుగుదల గురించి వివరించేటువంటి జీవశాస్త్ర శాఖని మనం పిండోత్పత్తి శాస్త్రం లేదా ఎంబ్రియాలజీ అని చెప్తాము. శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పేలియంటాలజీ అంటాము, దీన్ని పురాజీవ శాస్త్రం అని చెప్తాము. ఇలాగా అడగొచ్చు ప్యూర్ బ్రాంచెస్లో. మరి అప్లైడ్ బ్రాంచెస్లో ఏ విధంగా అడగొచ్చు అంటే జీవశాస్త్ర అనువర్తిత శాఖల్లో కొన్ని మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం చూడండి. ఇక్కడ చూడండి జీవ సాంకేతిక శాస్త్రం బయోటెక్నాలజీ అని ఇచ్చాను. జీవుల్లోని వివిధ వ్యవస్థలకు లేదా జీవక్రియలకు సంబంధించిన ప్రత్యేక ప్రయోజనాలు సాధించేందుకు సంబంధించినటువంటి అధ్యయనమే మనం జీవ సాంకేతిక శాస్త్రం బయోటెక్నాలజీ అని చెప్పొచ్చు. ఈ బయాలజీలో టెక్నాలజీ ఉపయోగించడం అంటే జీవుల్లోని వివిధ వ్యవస్థలకు లేదా జీవక్రియలకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రయోజనాలు సాధించేందుకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే మనకి జీవ సాంకేతిక శాస్త్రం చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ కొంచెం తేడా ఉంది, ఒక నిమిషం. తర్వాత మనకి ఖగోళ శాస్త్రం అని చెప్పొచ్చు, దీనికి ఆస్ట్రోబయాలజీ కానీ జీనోబయాలజీ అని చెప్పొచ్చు. ఓకే, అంటే భూగోళానికి అవతలగా ఉన్నటువంటి జీవం గురించి, భూగోళానికి అతీతంగా లేదా భూగోళానికి అవతల ఉన్నటువంటి జీవం గురించి లేదా ఉండటానికి అవకాశం ఉన్నటువంటి అంశాల గురించి తెలియచేసేదే ఖగోళ శాస్త్రం అని చెప్పొచ్చు. అదేవిధంగా వివిధ నక్షత్ర మండలాల గురించి, వాటిలో ఎటువంటి జీవులు ఉన్నాయి, వాటి యొక్క ఉనికి ఏంటి అని అన్నీ అంశాలు తెలియచేస్తే అది ఖగోళ శాస్త్రం అవుతుంది, ఆస్ట్రోబయాలజీ లేదా జీనోబయాలజీ అనేది అవుతుంది. తర్వాత ఏరోబయాలజీ అంటే ఏంటి, ఏరోబయాలజీ అంటే మనకి తెలుసు కదా మీకు, పుప్పుడి రేణువులు, పోలియన్ గ్రెయిన్స్ కానీ, సిద్ధ బీజాల స్పోర్ట్స్ కానీ మొదలైన వాటి గురించి తెలియచేసేటువంటి బ్రాంచ్ని మనం ఏరోబయాలజీ అని చెప్పొచ్చు. తర్వాత ఇది చాలా ఇంపార్టెంటు, ఫైలోజెనీ అంటే ఏంటి, ఫైలోజెనీ లేదా ఫైలోజెనిసిస్ అంటే ఏంటని చెప్పేసి అడగొచ్చు. ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇది. ఫైలోజెనీ లేదా ఫైలోజెనిసిస్ అంటే ఒక తెగ లేదా ఒక సమూహ జీవుల పుట్టుక, అంటే ఒక తెగ లేదా ఒక సమూహం జీవులు అనేవి ఎలా పుట్టాయి, మరి ఆ జీవుల యొక్క పరిణామం ఎలా జరిగింది, దీనివల్ల ఆ యొక్క బ్రాంచెస్ మొత్తాన్ని ఫైలోజెనీ అని చెప్తాము. ఈ ఫైలోజెనీ వల్ల ఏమిటంటే మనకి జాతుల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. తర్వాత జీవశాస్త్ర సంబంధిత సబ్జెక్ట్ అని చెప్పేసి చాలా ఇంపార్టెంటు, మెడిసిన్, అదేవిధంగా వ్యవసాయ శాస్త్రం అనేది జీవశాస్త్ర సంబంధిత సబ్జెక్ట్లో వస్తుందన్నమాట. మెడిసిన్ అదేవిధంగా వ్యవసాయ శాస్త్రం అనేది జీవశాస్త్ర సంబంధిత సబ్జెక్టులు ఇవి. దీంట్లో కొన్ని ఇచ్చాను చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ట్రైకాలజీ అంటే ఏంటి, మనకి ట్రైకాలజీ అంటే మనకి జుట్టు గురించి అధ్యయనం చేసే శాస్త్రం ట్రైకాలజీ అని, ట్రమటాలజీ అంటే మనకి కణుతులు, అదేవిధంగా గాయాల గురించి అధ్యయనం వచ్చేసి మనకి ట్రమటాలజీ అవుతుంది. తర్వాత ఆర్బోరికల్చర్ అంటే ఏంటి, ఆర్బోరికల్చర్ అంటే అలంకరణ కోసం కొన్ని మొక్కలు పెంచుకుంటాము, వాటి అధ్యయనమే మనకి ఆర్బోరికల్చర్ అని. ఆరేనియాలజీ అంటే సాలిడ్ గురించి అని, ఆంథాలజీ అంటే పుష్పాల గురించి అని, కాండ్రాలజీ అంటే కార్టిలేజ్ గురించి అని, ఎటియాలజీ అంటే ఇదిగో ఈ బిట్ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్లో అడుగుతారు ఎటియాలజీ అంటే, ఇక్కడ అంటారు చూడండి ఇంగ్లీష్లో. సో ఎటియాలజీ అంటే వ్యాధుల యొక్క కారణాల గురించి అధ్యయనం చేయటము, వ్యాధులు ఎలా వస్తున్నాయి వాటి యొక్క కారణాలు తెలుసుకోవటమే, వాటి గురించి అధ్యయనం చేసి అది అధ్యయనం చేసే జీవశాస్త్ర బయాలజీ బ్రాంచెస్ని మనం ఎటియాలజీ అంటాము. తర్వాత మనకి ఇది కూడా ఇంపార్టెంటే, యూజెనిక్స్ అంటే ఏంటి, యూజెనిక్స్ అంటే ప్రస్తుతం మానవతరం యొక్క అభివృద్ధి గురించిన శాస్త్రము, ప్రస్తుతం మానవతరం ఎలా ఉంది, వాటి యొక్క అభివృద్ధి ఎలా ఉంది, వాటి గురించి అధ్యయనం చేస్తే దాని యూజెనిక్స్ అని చెప్పడం జరుగుతుంది. స్పెల్లింగ్ వచ్చి తప్పు ఇక్కడ ఇచ్చాను చూడండి, యూజెనిక్స్, సిఎస్ వస్తుంది అన్నమాట. ఓకే, తర్వాత ఇక్థియాలజీ అంటే చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇక్థియాలజీని, కాలాలజీ అంటే మానవ సౌందర్యం గురించి అధ్యయనం చేయటము, ఆర్నిథాలజీ అంటే పక్షుల గురించి అధ్యయనం చేయటము, తర్వాత సిండెసినాలజీ అంటే మనకి కీళ్ళు అదేవిధంగా స్నాయువుల గురించి అధ్యయనము చేయటము. ఈ బ్రాంచెస్ మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత మనకి
తెలంగాణ వారికి సమ్ ఇమినెంట్ బయాలజిస్ట్ ఇన్ కంట్రిబ్యూషన్ ఇచ్చారు. కొంతమంది శాస్త్రవేత్తల గురించి ఇవ్వడం జరిగింది. అది కూడా మన ఫస్ట్ యూనిట్ కిందే వస్తుంది, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఒక శాస్త్రవేత్త ఇచ్చారు, ఆ శాస్త్రవేత్త పేరు విలియం హార్వే. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే మనకి విలియం హార్వే. సో ఇక్కడ నేను మామూలుగా చదివేస్తాను, మీకు అర్థమవుతుంది కాబట్టి చూడండి. మానవ శరీరంలో రక్తం నిర్వహిస్తున్నటువంటి పాత్ర గురించి నిర్విరామంగా పరిశోధనలు చేసి ఈ రక్తం అనేది ఒక ప్రవాహ రూపంలో శరీర భాగాలకి ప్రసరిస్తుందని తెలిపిన శాస్త్రవేత్త విలియం హార్వే. మానవ శరీరంలో రక్తం ఏ విధంగా పాత్ర నిర్వహిస్తుంది, మరి ఈ నిర్విరామంగా పరిశోధన రక్తంపై చేసి ఈ బ్లడ్ అనేది ఒక ప్రవాహ రూపంలో శరీర భాగాలకి ప్రసరిస్తుందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరంటే విలియం హార్వే. తర్వాత ఇంకా మనం తీసుకునేటువంటి ఆహారం నుండి ఏదో ఒక శక్తి ఊపిరితిత్తులకు పోతుందని, అక్కడి నుండి ప్రాణం పుడుతుందని చెప్పేసి దీనికి మూలం బ్లడ్ అని, దాని యొక్క ప్రసరణ అని తెలిపాడు. మనం తీసుకునే ఆహారం నుండి ఏదో ఒక ఎనర్జీ లంగ్స్కి వెళుతుందని, అక్కడ మనకి లంగ్స్లో ఆక్సిజన్ పుడుతుందని, దీనికి కారణం ఏంటంటే రక్తం దానికి ప్రసరణ అని, దాని రక్తం బ్లడ్ అనేది దానికి గల ప్రసరణ అని తెలియచేసిన శాస్త్రవేత్త విలియం హార్వే. ఇక్కడ ఇంపార్టెంట్ ఇచ్చాను చూడండి, మానవ శరీరంలో రక్త ప్రసరణ జరిగే విధానాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన శాస్త్రవేత్త విలియం హార్వే. ప్రతిరోజు మన హార్ట్ అనేది 1500 గాలన్ల రక్తాన్ని పంపు చేస్తుందని ఈయన వివరించారు. ఇతని బుక్ ఏంటంటే ఆన్ ద మోషన్ ఆఫ్ హార్ట్ అండ్ బ్లడ్, మోషన్ అంటే మూమెంట్ అని అర్థం. తర్వాత వస్తారు మనకి గ్రేట్ సైంటిస్ట్ జీన్ బాప్టిస్ట్ లామార్క్ వస్తారు. జీన్ బాప్టిస్ట్ లామార్క్ ఇతని సిద్ధాంతం వచ్చి ఆర్జిత గుణాల అనువంశికత. దీని ప్రకారం ఏంటంటే శరీరంలో ఉండేటువంటి ఏ క్యారెక్టర్ అయినా అనువంశికంగా వెళుతుంది. యాక్చువల్గా జన్యువుల ద్వారా ఒక తరం నుంచి మరో తరానికి ఒక లక్షణం వెళ్ళాలి, కానీ ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఆర్జిత గుణాల అనువంశికతలో శరీరంలో వచ్చినటువంటి ఏ మార్పు అయినా కూడా నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవుతుందని చెప్పాడు. కానీ తర్వాత ఆగస్ట్ వీజ్మెన్ వచ్చి ఎలుకల మీద ప్రయోగాలు చేసి ఇతని సిద్ధాంతం తప్పు అని నిరూపించాడు. మరి పూర్తి సమాచారం కావాలంటే 10th క్లాస్ బయాలజీలో లాస్ట్ అనువంశికత చాప్టర్లో ఇతని గురించి ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. గమనిక, ఆర్జిత గుణాల అనువంశికత అంటే ఏంటి? ఒక జీవి తన జీవితకాలంలో తన అవసరాలకు స్పరిశాలతో సర్దుబాటు చేసుకోవడానికి చేసుకునేటువంటి మార్పులు తరువాత తరానికి అందజేస్తాయి. ఒక జీవి తన జీవితకాలంలో పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి కొన్ని మార్పులు చేసుకుంటుంది, ఆ మార్పులని నెక్స్ట్ జనరేషన్కి అందిస్తుందని చెప్పాడు. అంటే శరీరంలో జరిగే మార్పులు నెక్స్ట్ తరానికి వెళ్తాయని చెప్పాడు. మరి శరీరంలో జరిగే మార్పులు జన్యువులు కాదు కదా, ఎలా వెళ్తాయి? జన్యు సంబంధించిన అంశాలు మాత్రమే నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాయి, కాబట్టి ఇతని సిద్ధాంతం తప్పని నిరూపించబడింది. సో ఇతను ఇంకో సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది, యూజ్ డియూజ్ థియరీ, ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జీన్ బాప్టిస్ట్ లామార్క్. మరి ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే మనం ఉపయోగించని ఏదైతే ఉపయోగించమో ఆ అవయాలు కాలక్రమంలో అదృశ్యమైపోతాయని, మానవ జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి అపెండిక్స్ ఉండుకం ఏదైతే ఉందో అలాగే అదృశ్యమైపోయిందని చెప్పేసి ఇతను చెప్పారు. అంటే ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతం ఏం తెలియజేస్తుందంటే మన బాడీలో మనం ఏదైనా అవయవాన్ని ఉపయోగించకపోతే అది అదృశ్యమైపోతుందని, అలాగే మానవుడి యొక్క జీర్ణ వ్యవస్థలో అపెండిక్స్ ఉంటుంది, లార్జ్ ఇంటెస్టల్ పక్కన ఉంటుంది, పెద్ద పేగు ప్రక్కన ఉంటుంది, అది అలాగే అదృశ్యమైపోయిందని ఇతను చెప్పడం జరిగింది. మరి ఇతని యొక్క గ్రంథం ఏంటంటే ఫిలాసఫిక్ జులాజిక్ అనేటువంటి గ్రంథంలో జీవిలో జీవితకాలంలో వచ్చినటువంటి మార్పులు తరువాత తరానికి అందజేస్తుందని తెలిపాడనమాట. ఒక జీవిలో తన జీవితకాలంలో శారీరక మార్పులు అనేవి తరువాత తరానికి వెళతాయని చెప్పేసి ఫిలాసఫిక్ జులాజిక్ అనేటువంటి గ్రంథంలో ఇతను వివరించడం జరిగింది. మరి ఇతని సిద్ధాంతం, ఇంకో సిద్ధాంతం ఏంటంటే థియరీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా లామార్కిజం అని చెప్పొచ్చు. ఇది రెండోది. ఓకే, తర్వాత చార్లెస్ డార్విన్, మీకు తెలుసు ఫాదర్ ఆఫ్ మోడర్న్ బయాలజీ చార్లెస్ డార్విన్. మరి చార్లెస్ డార్విన్ వస్తే మనకి థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని, తర్వాత చాలా రకాలు ఉంటాయి,
ఓకే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అని అలాగా చూసుకోవచ్చు. సో చార్లెస్ డార్విన్ ఏం చెప్తున్నారంటే, వానరుడు నుండి నర వానరుడు, నర వానరు నుండి నరుడు పరిణామంగా జన్మించాడని తెలిపిన ప్రకృతి శాస్త్రవేత్త ఎవరంటే చార్లెస్ డార్విన్. ఇతను బీగిల్ అనేటువంటి నౌక ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఐలాండ్ని సందర్శించారు. ఇతని బుక్ ఏంటంటే ప్రకృతి వర్ణనం ద్వారా జాతుల ఉత్పత్తి, ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై మీన్స్ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్. ప్రకృతి వర్ణనం ద్వారా మాత్రమే జాతులు ఉత్పత్తి అవుతాయి, ఏ జాతులు అనేవి ఎలా ఉండాలో ప్రకృతి డిసైడ్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. తర్వాత ఇతను 1859 నవంబర్ 24 ఒక గ్రంథం రాయటం జరిగింది. అంటే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనేటువంటి గ్రంథ రూపంలో తన సిద్ధాంతాన్ని వెల్లడించాడు చార్లెస్ డార్విన్. అయితే ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇతను యోగ్యతమైన సార్థక జీవనాన్ని, సర్వైవల్ ఆఫ్ ద ఫిటిష్ని బాగా అభివృద్ధి చేశాడు. సర్వైవల్ ఆఫ్ ది ఫిటిష్ని మనం దీని గురించి వివరించిన శాస్త్రవేత్త వేరే వాళ్ళు ఉన్నారు, కానీ సర్వైవల్ ఆఫ్ ది ఫిటిస్ట్ అంటే యోగ్యతమైన సార్థక జీవనాన్ని బాగా ప్రాచుర్యంలో తెచ్చిన శాస్త్రవేత్త ఎవరంటే చార్లెస్ డార్విన్. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ప్రకృతిలో ఏదైతే జీవులు బలంగా ఉంటాయో ఆ బలమైన జీవులు మాత్రమే ఉంటాయి, మిగిలినన్ని కూడా ప్రకృతి నుంచి వైదొలుగుతాయని చెప్పేసి సర్వైవల్ ఆఫ్ ది ఫిటిస్ట్, బలమైన జీవులు ప్రకృతిలో ఉంటాయి, బలం లేని జీవులు ప్రకృతిలో ఉండవని చెప్పారు. ఇక్కడ యోగ్యతమైన సార్థక జీవనం అభివృద్ధి చేసిందంటే చార్లెస్ డార్విను, మరి దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది వేరే శాస్త్రవేత్త ఉన్నారు, అది తెలుసుకొని చెప్తాను. ఓకే, తర్వాత ఇంకా పోటీలో బలమైన జీవులు బలహీనులైన జీవులు నెట్టివేసి మనుగడ సాగిస్తాయి, అవి వాటికంటే బలవంతులైనటువంటి జీవులు వచ్చినప్పుడు ఆ విధంగా అణచివేయబడతాయి అని డార్విన్ న్యాచురల్ సెలక్షన్ చెప్పడం జరిగింది. ప్రకృతి సెలక్షన్ చేసుకుంటుందని చెప్తున్నాడు, బలమైన జీవులు మాత్రమే ఉంచుతుంది ప్రకృతి, బలం లేని వాటిని ప్రకృతి నుంచి తొలగించి వేస్తుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ప్రకృతి, నేచరే బలమైన జీవుల్ని ఎన్నుకుంటుంది అనేది అర్థం. తర్వాత చూడండి నెక్స్ట్ వన్, ఇంకా జగదీష్ చంద్రబోస్, జేసీ బోస్ వస్తారు. మరి జేసీ బోస్ వచ్చారంటే కీ పాయింట్ ఏంటంటే, మొక్కలకి ప్రాణం ఉంటుంది, మొక్కలు కూడా మానవుల్లాగే అన్ని ప్రతిక్రియలు చూపుతాయి అని చెప్పడం జరిగింది జంతువుల్లాగా. సో సర్ జగదీష్ బోస్, జేసీ బోస్ అని చెప్తాము, సర్ జగదీష్ చంద్రబోస్ జేసీ బోస్ అని చెప్తాము, మొక్కలకు కూడా మానవులు జంతువుల మాదిరిగా ప్రాణం ఉంటుందని, అవి వేడికి చలికి కాంతికి కూడా స్పందిస్తాయని ప్రపంచానికి తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరంటే జేసీ బోస్. ఇతను బాటనీలో ప్లాంట్ ఫిజియాలజీకి శ్రీకారం చుట్టడం జరిగింది, శరీర ధర్మశాస్త్రాన్ని అంటే ప్లాంట్ యొక్క శరీర ధర్మశాస్త్రాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఇతను ఒక పరికరాన్ని తయారు చేశారు, ఆ పరికరం పేరు వచ్చేసి మనకి క్రెస్కోగ్రాఫ్. క్రెస్కోగ్రాఫ్ అనేటువంటి పరికరాన్ని తయారు చేశారు ఎందుకంటే మొక్కల్లో ఉన్నటువంటి జీవధర్మాలను కూలంకూషంగా పరిశోధన చేయడానికి. మొక్కలు ప్రదర్శించేటువంటి బయో ప్రాపర్టీస్ ఏదైతే ఉందో, జీవధర్మాలు ఏదైతే ఉందో దాన్ని కూలంకూషంగా పరిశోధన చేయడానికి క్రెస్కోగ్రాఫ్ అనేటువంటి పరికరాన్ని తయారు చేసిన శాస్త్రవేత్త సర్ జగదీష్ చంద్రబోస్. తర్వాత ఇంకేం చేశారంటే, ఈయన మొక్కల మీద కాంతి కిరణాలు, ఎరువులు, విష పదార్థాలు మొదలైన వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో వివరించారు. అంటే మొక్కల మీద కాంతి కిరణాలు, ఎరువులు, విష పదార్థాలు అంటే మనకి అల్ట్రావైట్ రేస్, ఫెర్టిలైజర్స్, టాక్సిక్స్, ఇవన్నీ ఏ విధంగా మొక్కల మీద ప్రభావం చూపుతున్నాయని చెప్పిన శాస్త్రవేత్త జేసీ బోస్. తర్వాత మనకి మొక్కలు అనేవి బ్రోమైడ్ అనేటువంటి విష పదార్థం వల్ల ఏ విధంగా చనిపోతాయో ప్రయోగపూర్వకంగా నిరూపించారు. మరి ఇతని బుక్ ఏంటంటే మనకి ద లివింగ్ అండ్ నాన్ లివింగ్, ద నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్, ద లివింగ్ అండ్ నాన్ లివింగ్, ద నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ అని ఇతను బుక్ రాయటం జరిగింది. ఇంకా ఇతను ఏం చేశారంటే, బయాలజిస్ట్ అయినప్పటికీ కూడా రేడియో తరంగాల మీద పరిశోధన చేసి కోహెరర్ అనేటువంటి పరికరాన్ని ఈ ఫిజిక్స్లో తయారు చేయటం జరిగింది. తర్వాత మన సైంటిస్ట్ ఎంఎస్ స్వామినాథన్ ఇతను వచ్చారంటే అర్థం ఏంటంటే, ఒక్క నిమిషం అండి. సో ఎంఎస్ స్వామినాథన్ ఏం చెప్తున్నారంటే, భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికింది ఎంఎస్ స్వామినాథన్, ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ ఎంఎస్ స్వామినాథన్. ఓకే, ఇతను ఏం చేశారంటే, వరి అదేవిధంగా గోధుమ రకాలను
రైతులు పొలాల్లో పండించేటట్లు కృషి చేశారు. అంటే ఇండియన్ ఫార్మర్స్ అనేవాళ్ళు వరి, గోధుమ వంటి రకాలను బాగా గ్రో కల్టివేషన్ చేసేటట్లు ఈయన ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా మెక్సికన్ పొట్టి గోధుమ వంగడాలను భారతదేశంలో ఉన్నటువంటి పొలాల్లో అత్యధిక దిగుబడితో పండించేటట్లు ఇతను కృషి చేశారు. తర్వాత అధిక జనాభా ఇండియా 1966, అదేవిధంగా 1969 మధ్య భారతదేశంలో అధిక జనాభా ఉండేది. అప్పుడు ఆహార సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు అధిక ఉత్పత్తి వంగడాలను ప్రవేశపెట్టి ఆహార కొరతను తీర్చినటువంటి శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కి దక్కుతుంది. తర్వాత ఇక్కడ బిట్రావచ్చు బీర్బల్ సహని, పేలియంటాలజిస్ట్. ఓకే, బీర్బల్ సహని ఎవరంటే మనకి భారతదేశంలో ప్రముఖమైనటువంటి పురావృక్ష శాస్త్రవేత్త, పేలియోబాటనిస్ట్. పేలియంటాలజీ పురాజీవ శాస్త్రం కదా, మరి పురావృక్ష శాస్త్రవేత్త కాబట్టి పేలియోబాటనిస్ట్ అని చెప్పొచ్చు. భారత ఉపఖండంలోని అనేక ఫాజిల్స్ మీద ఇతను ప్రయోగాలు చేశారు, శిలాజాల మీద అభ్యాసం చేశారు. అయితే బీహార్లోని రాజ్మహల్ హిల్స్ ఉన్నాయి, కొండలు ఉన్నాయి, రాజ్మహల్ హిల్స్లో చాలా శిలాజ మొక్కల్ని ఇతను అధ్యయనం చేయటం జరిగింది. ఈ రాజమహల్ హిల్స్లో టోలోఫిల్లంకు సంబంధించి వాటిని ఇక్కడ మనకి ఇతను ఏం చేశారంటే రాజమహల్ హిల్స్లో టోలోఫిల్లం అనేటువంటి మొక్కల్ని అధ్యయనం చేశారు. తర్వాత వాటి భాగాలను కనుక్కొని దీనికి ఏం పేరు పెట్టారంటే విలియం సోనియా సివార్డియానా అనేటువంటి పేరు ఆ మొక్కకి పెట్టడం జరిగింది. తర్వాత మనకి ఇతను పేలియోబాటనీ సొసైటీని 1946 స్థాపించడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి రోజాలిండ్ ఫ్రాంక్లిన్, యాక్చువల్గా డిఎన్ఏ నిర్మాణం కనుక్కుంది, నోబెల్ బహుమతి పొందింది వాట్సన్ క్రిక్ అనుకుంటాం, కానీ యాక్చువల్గా వాట్సన్ క్రిక్కి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ రోజాలిండ్ ఫ్రాంక్లిన్ యొక్క ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. యాక్చువల్గా నిజానికి డిఎన్ఏ నిర్మాణానికి ఈమె కనుక్కోవాలి, అర్థమైందా, రోజాలిండ్ ఫ్రాంక్లిన్. వాట్సన్ అండ్ క్రిక్లు డిఎన్ఏ నిర్మాణం కనుక్కోవడానికి ప్రధాన పాత్ర వహించింది ఫ్రాంక్లిన్, ఈమె. టొబాకో మొజాయిక్ వైరస్, పోలియో వైరస్ యొక్క మాలిక్యులర్ నిర్మాణం కనుక్కోవడానికి ఈవిడ చాలా పనిచేసింది. యాక్చువల్గా డిఎన్ఏ నిర్మాణంలో వాట్సన్ క్రిక్కు సహాయం చేసింది విల్కిన్స్. యాక్చువల్గా డిఎన్ఏ నిర్మాణం మీద ప్రయోగాలు చేసేటప్పుడు వాట్సన్ అనే క్రిక్కులకు అసలు వీళ్ళకి సహాయం చేసింది విల్కిన్స్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈ విల్కిన్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఎక్కడ ఉండేవారు, ఫ్రాంక్లిన్ దగ్గర ఉండేవారు. ఈ ఫ్రాంక్లిన్కి విల్కిన్స్కి కొంచెం గొడవ వచ్చి ఏం చే విడిపోతే ఈ విల్కిన్స్ ఏం చేశారంటే ఫ్రాంక్లిన్ డిఎన్ఏ పైన చేసినటువంటి రీసెర్చ్ పేపర్స్ అన్నిటినీ ఈ వాట్సన్ క్రిక్కులకు ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు బేస్ చేసుకుని డిఎన్ఏ స్ట్రక్చర్ని వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా రోజాలిండ్ ఫ్రాంక్లిన్ మనకి డిఎన్ఏ నిర్మాణాన్ని కనుక్కోవాలి. ఓకేనండి, ఇది ఇంకో సైంటిస్ట్ వస్తారు మనకి. ఇంకా మనకి ఎలిజబెత్ బ్లాక్బర్న్ 2016 బుక్లో ఉన్నాయి, అన్నీ కూడా ఆల్రెడీ సిలబస్లో ఇచ్చారు. ఎలిజబెత్ బ్లాక్బర్న్ మాలిక్యులర్ బయాలజిస్ట్ ఈయన, ఈవిడ. ఓకే, ఇక్కడ చూడండి, ఈమె టీలోమియర్స్ యొక్క జన్యు సమ్మేళనం, టీలోమియర్స్ యొక్క జన్యు సమ్మేళనం పనితీరు మరియు టీలోమరేజ్ ఎంజైమ్ని కనుక్కోవడం జరిగింది. టీలోమియర్స్ యొక్క జన్యు సమ్మేళనం యొక్క పనితీరు మరియు టీలోమరేజ్ ఎంజైమ్ని కనుక్కుంది ఎలిజబెత్ బ్లాక్బర్న్. ఓకే, తర్వాత బ్యాక్టీరియోఫేజ్ ఉంది కదా, బ్యాక్టీరియోఫేజ్ యొక్క న్యూక్లిక్ యాసిడ్ సమ్మేళనం గురించి అధ్యయనం చేసి డిఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నిక్లో ప్రాచుర్యం అనేది పొందింది. నెక్స్ట్, బ్యాక్టీరియోఫేజ్ యొక్క న్యూక్లిక్ యాసిడ్ సమ్మేళనం గురించి అధ్యయనం చేసి డిఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నిక్లో ప్రాచుర్యం పొందింది ఈవిడ. తర్వాత టీలోమియర్స్, అదేవిధంగా టీలోమరేజ్ యొక్క జన్యు సమ్మేళనం విధులు, వాటి మధ్య సంబంధాలు మరియు క్యాన్సర్ రావడంలోనూ అదేవిధంగా వయసు పైబడంలో వాటి పాత్ర గురించి, అంటే క్యాన్సర్ రావడంలోనూ అదేవిధంగా వయసు పైబడటంలో ఈ టీలోమియర్స్, అదేవిధంగా టీలోమరేజ్ ఎంజైమ్ ఏ విధంగా పాత్ర ఉందని చెప్పేసి ప్రయోగాలు చేయటం జరిగింది ఎలిజబెత్ బ్లాక్బర్న్. తర్వాత గెర్ట్రూడ్ బి ఇలియన్, ఈమె ల్యూకేమియా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, గౌట్, మలేరియా, హెర్పీస్ వంటి వ్యాధులకి మెడిసిన్స్ కనిపెట్టింది ఈవిడ. తర్వాత ఎయిడ్స్ చికిత్సకు ఉపయోగించే అజిడు థైమిడిన్ ఏజెడ్టి అనేటువంటి మందుని కనుక్కోవడానికి సహాయపడింది. ఇది కొంచెం ఇంపార్టెంట్ అవ్వచ్చు మేబీ. ఓకే, తర్వాత
జీవశాస్త్రంలో ఇటీవల జరిగినటువంటి అభివృద్ధి అదేవిధంగా పరిశోధనలు, రీసెంట్ అడ్వాన్స్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బయాలజికల్ సైన్స్. దీంట్లో చూడండి ఒకసారి, జీవశాస్త్రంలో కొత్త ఆవిష్కరణ ఏంటంటే మనకి ఫోరెన్సిక్ పెనినాలజీ, అంటే మన ఏదైనా నేరం జరిగినప్పుడు పరాగ్రహంలో ఉపయోగించి వాళ్ళని మనం పట్టుకోవటం, నేరస్తులను పట్టుకోవటం. జీవశాస్త్రంలో కొత్త ఆవిష్కరణ ఏంటంటే ఈ మధ్యకాలంలో వినిపించేది ఫోరెన్సిక్ పెనినాలజీ. అసలు పెనినాలజీ అంటే ఏంటి? పుప్పటి రేణువులు కానీ లేదా పరాగ్రహం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం పెనినాలజీ అని చెప్తాము. కాబట్టి పుష్పంలో పుప్పటి రేణువులు అతి సూక్ష్మంగా ఉంటాయి, అంటుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి తెలియకుండానే అంటుకుంటాయి, కాబట్టి ఇవి ఈజీగా నేరస్తుల్ని పట్టిస్తాయి. ఫోరెన్సిక్ పెనినాలజీ ద్వారా నేరం ఎక్కడ ఎప్పుడు జరిగిందో సమాచారం అనేది తెలుసుకోవచ్చు. ఇది ఒక జీవశాస్త్రంలో నూతనంగా వచ్చినటువంటి అభివృద్ధి. తర్వాత ఈ డీజిల్ అంటే ఆడి సంస్థ వారు, జర్మనీ వారి నూతన ఆవిష్కరణ ఏంటంటే ఈ డీజిల్ అనే కొత్తగా వచ్చిందనమాట. ఓకే, తర్వాత ఇది ఒక ఇంధనం. ఈ డీజిల్ అంటే జర్మనీ వారు అదేవిధంగా ఆడి సంస్థ ఇద్దరు కలిసి ఆవిష్కరించారు. ఇది ఒక ఫ్యూయల్ ఇంధనము. ఈ ఇంధనం అనేది కలుషితాలని గాలిలో వదలదు, పరిసరాల్ని కాలుష్యం చేయదు, మరి భవిష్యత్తులో ఇది పర్యావరణ నేస్తమని మనం చెప్పొచ్చు ఈ డీజిల్ని. ఓకే, తర్వాత మనకి ఇంకా కొంతమంది సైంటిస్టులు ఇక్కడ వస్తున్నారు, ఒకసారి చూడండి. ఎరిక్ కాండల్ అండ్ పాల్ గ్రీడ్ కార్డ్ అండ్ ఆర్ విత్ కార్లసన్లు, వీళ్ళు ఏం చేశారంటే సిగ్నల్ ట్రాన్స్డక్షన్ ఇన్ నెర్వస్ సిస్టమ్ని కనుక్కున్నారు వీటిని కనుక్కున్నారు వీళ్ళు. ఎరిక్ కాండల్, పాల్ గ్రీన్ కార్డ్, ఆర్ విత్ కార్లు సిగ్నల్ ట్రాన్స్డక్షన్ ఇన్ నెర్వస్ సిస్టమ్ని కనుక్కున్నారు. తర్వాత ది రెగ్యులేటర్ ఆఫ్ ద సెల్ సైకిల్ కనుక్కుంది హార్ట్వెల్, తిమోతి హంట్, సర్పాల్ ఎం నర్స్. వీళ్ళు ద రెగ్యులేటర్ ఆఫ్ ద సెల్ సైకిల్ కనుక్కోవడం జరిగింది. తర్వాత జెనెటిక్ రెగ్యులేషన్ ఆఫ్ ఆర్గన్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఫోగ్రామ్ డెత్ సెల్ కనుక్కుంది సిడ్నీ బ్రెన్నర్, రాబర్ట్ హార్విజ్, జాన్ సెలెస్టన్. ఈ ముగ్గురు కూడా ఏం కనుక్కున్నారు? జెనెటిక్ రెగ్యులేషన్ ఆఫ్ ఆర్గన్ డెవలప్మెంట్ అండ్ ఫోగ్రామ్డ్ డెత్ సెల్. తర్వాత నెక్స్ట్ వన్, బ్యాక్టీరియం హెలికోబ్యాక్టర్ హైలోరీ అండ్ ఇట్స్ రోల్ ఇన్ గ్యాస్ట్రిక్ అండ్ సెప్టిక్ అల్సర్ డిసీజ్. దీన్ని కనుక్కుంది ఎవరంటే మనకి బారీ జే మార్షల్ రాబిన్ వారెన్. ఓకే, తర్వాత ఆర్ఎన్ఏ ఇంటర్ఫియరెన్స్, దీన్ని కనుక్కుంది, చూడండి, ఆర్ఎన్ఏ ఇంటర్ఫియరెన్స్ జోన్ సైలెన్సింగ్ బై డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ, దీన్ని కనుక్కుంది ఎవరంటే ఆండ్రూ జెడ్ ఫైర్స్ అండ్ క్రేగ్ సి మెల్లో. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ జీన్ మోడిఫికేషన్ ఇన్ మైస్ బై ద యూజ్ ఆఫ్ ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్ కనుక్కుంది, ఈ విషయాన్ని కనుక్కుంది మరియో మార్టిన్ అలివర్ స్మిత్. తర్వాత సర్వికల్ క్యాన్సర్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ని కనుక్కుంది, చాలా ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంటు ప్రాంకోస్ అండ్ లుక్ మాంటైనర్. సర్వికల్ క్యాన్సర్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ని కనుక్కుని, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల సర్వికల్ క్యాన్సర్ వస్తుందని నిరూపించింది ప్రాంకోస్ అండ్ లక్ మాంటైనర్, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి నెక్స్ట్ ఏముందో ఒకసారి చూద్దాం. తర్వాత ఇక్కడ లాస్ట్ వన్ చూడండి, టీలోమియర్ ఎంజైమ్తో, ఈ టీలోమియర్లు అదేవిధంగా టీలోమెరేజ్ ఎంజైమ్తో క్రోమోజోమ్లు ఎలా రక్షించబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పింది ఎవరంటే ఇక్కడ ముగ్గురు సైంటిస్టులు వస్తారు, ఒకసారి చూడండి. కెరల్, చూడండి ఎన్ని డిఫరెంట్గా ఉంటాయి నేమ్స్, కెరల్ గ్రేడర్, జాక్ జాస్టాక్, బ్లాక్బర్న్. ఓకే, తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్ రాబర్ట్ జి ఎడ్వర్డ్. తర్వాత యాక్టివేషన్ ఆఫ్ ఇన్నెట్ ఇమ్యూనిటీ బ్రూస్ విటలర్ ఆఫ్మెన్ రాల్ఫ్, ఒకే పేరు. ఓకే, తర్వాత మెచ్యూర్ సెల్స్ కెన్ బి రీఫోగ్రామర్ టు బికేమ్ ప్లూరిపొటెంట్ సర్ జాన్ గడ్డన్, షిన్యా యమనాకా. ఓకే, తర్వాత మనకి మెషినరీ రెగ్యులేటింగ్ వెసికల్ ట్రాఫింగ్ ఏ మేజర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ అవర్ సెల్ జామ్స్ రోత్మ్యాన్, రాండీ షేక్మాన్, థామస్. తర్వాత మనకి సెల్స్ దట్ కన్స్టిట్యూట్ ఏ పోస్టనింగ్ సిస్టమ్ ఇన్ ద బ్రెయిన్ ఎవరంటే మనకి జాన్ ఓ కోఫీ, బ్రిట్ మోసర్, ఎడ్వర్డ్.
సెల్ దట్ కాన్స్టిట్యూట్ ఏ పొజిషనింగ్ సిస్టమ్ ఇన్ ద బ్రెయిన్. సారీ, ఇది పొజిషనింగ్ అంటే క్యాపిటల్ లెటర్లో మనకు అర్థం కావట్లేదు. పొజిషనింగ్ సిస్టమ్ ఇన్ ద బ్రెయిన్ అంటే దీని విషయం మీద రీసెర్చ్ చేసింది జాన్వో కోఫీ, బ్రిట్ మోసర్, ఎడ్వర్డ్. తర్వాత మలేరియా, రౌండ్ వామ్ పారాసైట్స్ కలుగజేసే వ్యాధులకు కొత్త చికిత్స విధానాలని ఎవరు కనుక్కున్నారంటే విలియం సి క్యాంప్బెల్, సంతోషి ఒమురా, సతోషి ఒమురా. ఓకే, ఈ పేర్లన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, మీరు కూడా ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి. దీంతో మనకి యూనిట్ 1 అయిపోయింది, తర్వాత యూనిట్ 1 స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చదువుకుంటే రివిజన్ పర్పస్లో ఉంటుంది కాబట్టి ఒక గంట కేటాయించండి. నేను చెప్తున్నాను కాబట్టి కొంచెం వింటే అర్థమవుతుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, మరొక వీడియోలో మళ్ళీ తొందరగానే కలుద్దాం. థ్యాంక్ యూ.